హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పు కళ్యాణ్కి ఒక లవ్ లెటర్ రాస్తుంది ఐ లవ్ యూ కళ్యాణ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు పరిచయమైన తర్వాతే నేను కూడా ఒక ఆడపిల్లనే అని నాకు గుర్తొచ్చేలా చేసావు నువ్వు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఒక లెటర్లో రాసి ఉంటుంది ఇక ఆ లెటర్ అప్పు ఫ్రెండ్ తీసుకొచ్చి తిన్నగా రుద్రానికి ఇవ్వడంతో రుద్రాని ఆ లెటర్ని చదివి ఈ పెళ్లి ఆపాలని శతవిధాల ఎన్నో ప్రయత్నాలు చేద్దామనుకున్నాను కానీ అన్నీ అక్కర్లేదు ఈ ఒక్క లెటర్ చాలు కళ్యాణ్ పెళ్లి ఆగిపోవడం ఈ కుటుంబంలో సంతోషం లేకుండా పోతుంది పీటల మీద పెళ్లి ఆగిపోతే అది ఎంత అవమానమో వీళ్ళు ఈ జన్మలో మరిచిపోలేరు ఈ పచ్చని పందిట్లో నాకు ఎంత అవమానం చేశారు నాకు నా కొడుక్కి అవమానించినా ఈ కుటుంబం తగిన మూల్యం చెల్లించుకునేటట్టు చేస్తాను అని చెప్పి ఆ లెటర్ని తీసుకొని తిన్నగా ధాన్యలక్ష్మికి చూపిస్తుంది ఇక ధాన్యలక్ష్మి ఆ లెటర్ని చూసి షాక్ అవుతుంది ఏంటిది ఏంటిది రుద్రాణి అని అనడంతో నాకు అదే అర్థం కావడం లేదు ఆ తల్లి కూతుళ్ళని ఇంకా నమ్ముతున్నారా మీరు వాళ్ళు మనుషుల్ని నట్టేట ముంచేస్తారు దానికి ఉదాహరణ రాజ్ నేనే అపర్ణ రాజ్ ఎంతగా కూరుకుపోయారో వాళ్ళ మాయలో నేను నా కొడుకు కూడా కూరుకుపోయాము ఇప్పుడు మాలిష్లో నువ్వు కూడా చేరిపోయావు ఆ తల్లి కూతుళ్ళు కళ్యాణి అప్పు ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది నాటకాలు ఆడుతుంది ఈ పెళ్లి ఆగిపోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది ఇకనైనా నువ్వు కళ్ళు తెరుచుకుంటే మాకు పట్టిన గతి నీకు పట్టదు అనామికకి నీ కొడుక్కి పెళ్ళి జరిగేటట్టు చెయ్యు పెళ్ళి ఆపాలని ప్రయత్నిస్తున్నా వాళ్ళకి బుద్ధి చెప్పు అని చెప్పడంతో చెప్పుడు మాటలు ఎవరైనా వింటారు కదా ఇక అలాగే ధాన్యలక్ష్మి కూడా ఆ మాట విని నమ్మి అక్కడికి పెళ్లి మండపం దగ్గరికి వస్తుంది ఇక వచ్చి నిలదీస్తుంది ఏంటిది ఏంటిదంతా మీ తల్లి కూతుళ్ళు మా కుటుంబాన్ని ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు అప్పు నా కొడుకుని ప్రేమిస్తున్నట్టు ఎందుకు నటిస్తున్నావు ఏంటిదంతా అని చెప్పడంతో అప్పు తన మనసులో ఉన్న ప్రేమని బయటపెడుతుంది ఆంటీ అది నటన కాదు అది ప్రేమే నేను కళ్యాణ్ ని ప్రేమిస్తున్నాను కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అది నటన కాదు అది మాయ అంతకంటే కాదు అది నిజమే ఆ లెటర్ నా చేతులతో నేనే రాసిన లెటర్ కానీ ఇక్కడికి ఎలా వచ్చిందో తెలీదు కానీ ఒక్క మాట నిజం నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను కానీ కళ్యాణ్ నన్ను ప్రేమించడం లేదు అని చెబుతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అరుణ్ తాగేసి మరుణ్ణి తాళ్లతో బంధించేస్తుంది కనకం ఇంకా అలాగే స్వప్న ఓ రూమ్లో తెచ్చి కాళ్ళు చేతులు కట్టేసి వాడిని బంధిస్తారు ఇక అలా బంధిస్తూ ఉండగా అక్కడికి ఓ గెస్టులా వచ్చినా ఓ తాగుబోతూ అక్కడ జరిగేదంతా ఓ షార్ట్ వీడియోలా తీస్తే బాగుంటుందని చెప్పి అదంతా షూట్ చేస్తాడు ఇక తాళ్లతో కట్టేసిన తర్వాత కనకం ఇలా అంటుంది ఇక వీడిని కట్టేసాం కదా పెళ్ళైపోయిన తర్వాత వీడి నోటితోటే నిజం కక్కించి నాకు వీడికి ఏ సంబంధం లేదు అని అందరికీ చెప్పించేస్తే అప్పుడు కానీ నా సమస్య తీరుతుంది నా మీద పడ్డా నిండపోతుంది అని అంటే అవును వీడి నోటికి బ్యాండేజ్ వేశావు కాళ్ళు చేతులు కట్టేశావు కాబట్టే వీడిక్కడి నుంచి లేవలేడు పద అని చెప్పేసి కూతుళ్ళు ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే స్వప్నని కనకాన్ని ఫాలో అవుతూ నువ్వు నేను సీరియల్ మురళి ఫాలో అయ్యి అక్కడికి వచ్చి ఇక వాళ్ళిద్దరూ అరుణ్ కాళ్ళు చేతులు కట్టేయడం అదంతా చూస్తాడు నోటికి బ్యాండేజ్ వేయటం అదంతా చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు వీడిని మీరు బంధించి కిడ్నాప్ చేస్తే ఇంకా ఆ రుద్రానికి రాహుల్కి వీడు ఎలా దొరుకుతాడు వీడి గురించి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కానీ ఏం ఫలితం వీడిక్కడ బందీగా ఉన్నాడు ఈ విషయం వెంటనే నేను వెళ్ళి రుద్రానికి రాహుల్కి చెప్పాలి అని చెప్పి ఇక మురళి అక్కడికి బయలుదేరతాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కనక్ కనకాన్ని అప్పుని నిలదీస్తూ ఉంటారు ఇక అనామిక తల్లి తండ్రి సుబ్బు అలాగే సుబ్బు వాళ్ళ ఆవిడ ఇలా అంటూ ఉంటారు ఆడపిల్లల్ని కనడం కాదు వాళ్ళని పెంచడం నేర్చుకో ఇంకొంచెం సేపట్లో నా కూతురికి పెళ్లి జరుగుతుందనగా నీ కూతురు నా అల్లుడికి అయిలోపి చెప్పడం ఏంటి ఇదేనా నీ పెంపకం అసలు నువ్వు తల్లివేనా అసలు ఇలాగైనా పిల్లల్ని పెంచే విధానం మీకు బుద్ధి లేదా సిగ్గు లేదా అని తిడుతూ ఉంటుంది ఇక అప్పుడు కనకం ఇలా అంటుంది అయ్యో మీరు అపార్థం చేసుకోవద్దు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్సు ఫ్రెండ్ అంటే తనకి ఎంతో ఇష్టం వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు వాళ్ళిద్దరి మధ్య స్వచ్ఛమైన స్నేహబంధం మాత్రమే ఉంది మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని అనగానే చాల ఆపమ్మ ఇలాంటి పులిహర కబుర్లు ఎన్నైనా చెబుతావు వాడపిల్ల అబ్బాయిని ఐలవి చెప్పిందంటే అందులో పెడార్థమే ఉంటుంది కానీ సరైన అర్థం ఉండదు ప్రేమ అంటే ప్రేమే ఫ్రెండ్ అంటే ఫ్రెండే దానికి దీనికి ఉన్న తేడా మాకు తెలీదు అనుకుంటున్నావా నా కూతురు మీద కుళ్ళుతో ఈ పెళ్లి ఆగిపోవాలని కావాలనే నీ కూతురు చేత నా అల్లుడికి ఐ లవ్ యూ చెప్పిస్తావా అని ఫైర్ అవుతుంది ఇక రుద్రాన్ని కూడా ఏం తల్లి కూతుళ్ళే మీరు ముగ్గురు కూతుళ్లను కన్నావు ఇద్దరు కూతుళ్లను మా మీదకి కొలిపి మా ఇంటికి పెత్తందారులను చేసేసావు ఇప్పుడు చిన్న కూతుర్ని కూడా మా ఇంట్లో కట్టబెట్టాలనుకుంటున్నావా చి సిగ్గులేదు నీకు అని అనగానే ఇలా అంటుంది కావ్య రుద్రాణి గారు నోటికి ఎంత వస్తే అది మాట్లాడద్దు ఏం తెలుసని మీరు నిందలు వేస్తున్నారు అని అంటుంది ఇంకా ఏం తెలియాలి నీ చెల్లెలు కళ్యాణ్కి ఐ లవ్ యూ చెప్తుంది ఏమంటావు దాని గురించి నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు చాలే నోరు మూసుకో సిగ్గులేని ఫ్యామిలీ అని తిడుతుంది రుద్రాణి ఇదంతా చూసి నా కళ్యాణికి చాలా కోపం వస్తుంది ఆపుదారా ఇంకా మీరు ఇంకా ఏం మాట్లాడుతున్నారు మీరు అత్తయ్య మంచి డ్రెస్ వేసుకొని కాస్ట్లీ చీరలు కట్టుకొని కాస్ట్లీ నగలు వేసుకుంటే నువ్వు అయిపోవు నీ ఆలోచనలు కూడా కాస్ట్లీగా ఉండాలి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేలాగా ఉండాలి ఏం తెలుసని మా ఇద్దరి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అప్పు నాకు బెస్ట్ ఫ్రెండు అప్పుకి నేను బెస్ట్ ఫ్రెండ్ని మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం మీకు పచ్చ కామెళ్ళ వాళ్ళకి లోకమంతా పచ్చగానే ఉంటుంది అన్నట్టు కనిపిస్తుందా అని అనగానే ఏంటి కళ్యాణ్ అంత చిన్నపిల్లల్లాగా మేము కనిపిస్తున్నామా తను నీకు ఐ లవ్ యూ చెప్పింది ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటి ఆ మాత్రం నీకు తెలీదా చెప్పమంటావా అని అంటుంది రుద్రాణి అత్తయ్యా తెలుసు దానికి అర్థం నాకు తెలుసు నీకే తెలీదు మీ తలకాయలన్నీ కూడా కల్మషంతో మాయతో నిండిపోయి ఉన్నాయి అందుకే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు మీ కళ్ళు తప్పులు వెతుకుతున్నాయి ఏ ఓ తండ్రి కూతురికి ఓ కూతురు తండ్రికి ఐ లవ్ యూ చెప్పకూడదా అన్న చెల్లెల మధ్య ప్రేమ ఉండదా అది ఐ లవ్ యూ చెప్పడం కాదా అది తప్పు కానప్పుడు ఓ ఫ్రెండ్ ఫ్రెండ్కి ఐ లవ్ యూ చెప్పకూడదా ప్రేమించకూడదా అది తప్ప ప్రేమించడమే తప్ప మహా నేరం అది ఏ అంతేందుకు నీ కొడుకు నీకు ఐ లవ్ యూ చెప్పలేదా ఎప్పుడు మీ ఇద్దరి మధ్య అలా ఎలా అయితే బంధం ఉందో మా మధ్య కూడా స్వచ్ఛమైన స్నేహ బంధం ఉంది ఆ అభిమానంతోనే తను నాకు ఐ లవ్ యూ చెప్పింది మీకు అర్థం కాకపోతే అది మీ మూర్ఖత్వం మీ అవివేకం అని వదిలేస్తాను అంతేకాని నా ఫ్రెండ్ మీద నా ఫ్రెండు అక్కల మీద వాళ్ళ కుటుంబం మీద లేనిపోని మచ్చలు వేస్తానంటే నిన్ను చూస్తూ ఊరుకోను అని చాలా సీరియస్గా చెబుతాడు ఇక అనామిక దగ్గరికి వెళ్ళి ఏంటి అనామిక ఇదంతా నిన్ను నన్ను కలిపింది అప్పు బ్రోనే కదా మా నిద్దరం కలవడానికి తనెంత సాయం చేసింది నీకు గుర్తులేదా ఇవన్నీ నువ్వు మరిచిపోయావా తనే నన్ను ప్రేమిస్తే నన్ను నిన్ను కలుపుతుందా అసలేం మాట్లాడుతుంది మీ అమ్మ కొంచెమైనా తనకి అర్థమవుతుందా నువ్వైనా చెప్పు అని అనగానే ఇందిరాదేవి కళ్యాణ్ నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకో ఏ బంధానికైనా ఓ హద్దు ఉంటుంది ఆ హద్దు కొంచెమైనా దాటినప్పుడే ఇలాంటి గొడవలు వస్తాయి అని అంటుంది ఇక ఇంతలోపు ఓ పెద్ద మనిషి ఆపుతారా పచ్చని పందిట్లో శుభమ అంటూ పెళ్లి జరుగుతుంటే ఈ గొడవలేంటి ఈ కోట్లాడలేంటి ఇప్పటిదాకా అందరం సంతోషంగా డాన్సులు వేస్తూ ఆటపాటలతో ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో ఈ రుద్రాని గారు ఈ గొడవ పట్టుకొని వచ్చారు ఇది పెళ్లి మండపం పశువుల సంత కాదు కాసేపు గొడవలన్నీ పక్కన పెట్టండి సరదాగా ఆ జంటకి పెళ్లి జరిపించండి అని చెప్పి ఇక తన కూతుర్ని కొడుకుని స్టేజ్ మీదకి పంపించి డాన్స్ వేయించ వేయమని చెప్తాడు ఇక వాళ్ళు డాన్సులు వేస్తూ ఉంటారు కాసేపు జరిగిన గొడవ అంతా సంతోషంగా డాన్సులు చేస్తూ ఉంటారు ఇక రాజ్ కావ్య అలాగే పద్మావతి పద్మావతి భర్త రెండు జంటలు కూడా డాన్సులు చేస్తారు అందరూ సంతోషంగా సంతోషంగా డాన్సులు చేస్తూ ఉంటారు ఆ సమయంలో మురళి రుద్రానికి అలాగే రాహుల్కి మీరు వెతుకుతున్న అరుణ్ నాకు తెలుసు నాతో రండి అని చెప్పి కనకం స్వప్న కిడ్నాప్ చేసిన ప్లేస్ దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాడు ఇక అది నా రుద్రాన్ని షాక్ అవుతుంది ఇది మనకి మంచే ఈ విషయాన్ని అందరి ముందు చెప్పి పెళ్ళి ఆపించేయొచ్చు ఆ స్వప్నని ఇంట్లో నుంచి గెంటించేయొచ్చు అని అంటుంది ఇంతలోపు గెస్టుని చూసి ఏయ్ నువ్వేంటి ఇక్కడున్నావు అని అంటే నా దగ్గర వీడియో ఉంది ఇవ్వమంటారా అని వాడి వీడియో ఇవ్వడంతో ఆ వీడియో చూసి తీసుకొని పెళ్లి మండపం దగ్గరికి వచ్చి అందరికీ చూపిస్తుంది ఇప్పుడేమంటారు నా కొడలు పతివ్రత ఇలాంటి కొడల్ని ఇంకా భరించమంటారా వాడికి దీనికి ఏం సంబంధం లేకపోతే వాడిని కిడ్నాప్ చేసి రూమ్లో పెట్టేస్తుంది వాడి నోటికి బ్యాండేజ్ వేసి నిజాలు బయటికి రాకుండా నోరు నొక్కేస్తుంది దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా ఇలాంటి కులటని ఇంకా మేము భరించాలా సహించాలా ఎవడి బిడ్డను మోస్తున్నా తను నా కోడలని ఇంకా నేను చెప్పుకోమంటారా ఇంకా నా కొడుకు ఈ బాధని భరించాలా మీరే చెప్పండి అని అనగానే అందరూ మౌనంగా నిజము ఇది అబద్ధమైతే కాదు వీడియో కూడా ఉంది కదా తన చేతులతోనే స్వయంగా స్వప్న కాళ్ళు చేతులు కట్టేసింది రాహుల్కి అరుణ్కి కాబట్టే ఇది నిజమే కావచ్చు అని అందరూ అనుకుంటూ ఉన్న సమయంలో స్వప్న అంటుంది ఆపుదరా మీరేదో వీడియో చూసినంత మాత్రాన అది నిజమని ఊహించేసుకొని ఇంకా ఏదో ఏదో అంటున్నారు వాడిని మేము అలా ఎందుకు బంధించామో మీకు తెలుసా అని అంటే మహాపతివ్రత నువ్వెందుకు బంధించావో మాకు బాగా తెలుసు వాడి నోటి నుండి నిజం రాకుండా ఉండాలని వాడిని సీక్రెట్గా బంధించావు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అని అంటుంది ఇక అంతమందిలో రాహుల్ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదు పరాయి బిడ్డని మోస్తున్నా తను నా భార్యే కాదు అని అంటాడు ఇక కావ్య ఇలా అంటుంది రుద్రాణి గారు అక్క క్యారెక్టర్ కోసం మీ తల్లి కొడుకులే సర్టిఫికెట్ ఇవ్వాలి అసలేం జరిగిందో ఎందుకు వాడిని తాళ్ళతో కట్టేసి బంధించిందో ఇంకా మీకు తెలిస్తే అప్పుడు ఇలా మాట్లాడరు అని అనగానే ఓ నీకు కూడా ఇందులో భాగం ఉందా మొత్తం కుటుంబం కుటుంబం ఇలాంటి కుటుంబమే చీ అని మాట్లాడుతూ ఉంటే స్వప్న ఇలా అంటుంది వాడిని మేము తాళతో కట్టేసింది వాడు బయటికి పారిపోకుండా ఉండడం కోసం అని అనగానే అవునా వాడు బయటికి పారిపోకుండా ఉండడం కోసం వాడిని తాళ్ళతో కట్టేసావు బాగానే ఉంది మరి మాకు చెప్పాలి కదా మమ్మల్ని చూ మాకు చూపించాలి కదా మాకు చూపించకుండా సీక్రెట్ ప్లాన్ చేసావంటే నువ్వు తప్పుడు మనిషివి అని అంటూ ఉంటాడు తను తప్పు చేసింది అనటానికి నా దగ్గర సరైన సాక్ష్యాధారం ఉంది తను తప్పు చేయలేదు అనడానికి ఏదైనా సరైన సాక్ష్యాధారం ఉందా లేదు ఉంటే చూపించండి ఇప్పుడే న్యాయం తేలిపోవాలి అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది ఇంకో పక్కన పద్మావతి అరుణ్ణి కిడ్నాప్ చేసిన ప్లేస్కి వెళ్తూ వెళ్తుంది అలా వెళ్ళగా అరుణ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతూ ఉండగా కాలు అడ్డం పెట్టి వాడు కింద పడిపోయేలా చేస్తుంది ఇక తర్వాత ఓ బాటిల్ తీసుకొచ్చి ఆ బాటిల్ని చూపిస్తూ భయపెడుతుంది ఇది గోవు పంచకం దీన్ని కానీ నోట్లో పట్టించానంటే నిజాలు వాటంతటా అవే వస్తాయి అని చొక్కా పట్టుకుంటుంది నేను స్వప్నలాగా సాఫ్ట్ కాదు నేను చంపైనా నేను నోటి నుండి నిజం చేపేస్తాను పదరా పద ఇంకా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో మీలాంటి వాళ్ళు ఆడుకుంటారా అని చెప్పి కాలర్ పట్టుకొని బరబరా గొడ్డును ఇడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్ళి అందరి ముందు నిలబెట్టి వాళ్ళ కాళ్ళ మీద పడేస్తుంది ఇప్పుడు చెప్పు ఏం జరిగిందో చెప్పు సాక్ష్యం నేను తీసుకొచ్చాను రుద్రాణి గారు వాడి ఏం చెప్తాడో వినండి అని చెప్పేసి చెప్పరా చెప్పు ఈ ఆవు పంచకం నోట్లో పోసేస్తాను అప్పుడు నువ్వే నిజాలు చెప్తావు చెప్పు అని అంటూ ఉన్నా వాడు చెప్పడు సారు వీడిని మీదైన స్టైల్లో ప్రశ్నించి నోటి నుండి నిజాలు చెప్పించండి స్వప్నకి వీడికి మధ్య ఏం సంబంధం ఉందో వాడే చెప్పేటట్టు చేయండి వాడపిల్ల మీద పడ్డ నిందని తుడి చేయాలి అంటే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి వీడికి మీరు చెప్పే బుద్ధి ఎలా ఉండాలి అంటే వీడిని చూసి తప్పులు చేసే మగవాళ్ళందరూ కూడా భయపడాలి ఇంకోసారి తప్పు చేయకూడదు రండి సారు అని పిలవడంతో ఇక పద్మావతి భర్త వస్తాడు చెప్పరా చెప్పు స్వప్న మీద ఎందుకు అలాంటి నిందలు వేస్తున్నావు చెప్పరా అని చంప పగలగొడతాడు ఇక ఆ సమయంలో రాజు కూడా వస్తాడు బ్రో నేను కూడా వస్తానుండు అని ఇంకో చంప పగలగొడతాడు అలా రాజు పక్కన నా పద్మావతి భర్త ఒక పక్క నా రెండు చేతులు పట్టుకొని వెనక్కి విరిచేస్తూ చెప్పరా చెప్పు ఏం జరిగిందో చెప్పు అని అనగానే ఆ చెప్తాను సార్ అంతా చెప్తాను స్వప్నని నేను ప్రేమించడం నిజం కానీ స్వప్న నన్ను ప్రేమించలేదు నా ప్రేమని రిజెక్ట్ చేసింది తరువాత రాజ్ రాహుల్ని ప్రేమించింది పెళ్లి సమయానికి కూడా నేను తనకి ప్రపోజ్ చేశాను నన్ను పెళ్లి చేసుకోమని చెప్పిన తను తిరస్కరించి నేను ప్రేమించింది పెళ్లి చేసుకునేది కేవలం రాహుల్ని మాత్రమే ఇంకా నా లైఫ్లో రెండో వ్యక్తి లేడు ఉండడు అని చెప్పి రాహుల్ని పెళ్లి చేసుకుంది ఇక తర్వాత తన మీద నాకు కోపం ప్రతీకారం కక్ష పెరిగిపోయాయి ఎలా అయినా తనని ఇబ్బంది పెట్టాలనుకొని తరువాత తనతో అంతకుముందు ఫ్రెండ్లీగా దిగిన ఫోటోల్ని అడ్డం పెట్టుకొని తనను బెదిరించడం మొదలు పెట్టాను డబ్బు కూడా డిమాండ్ చేశాను కానీ స్వప్న ఆ డబ్బు నాకు ఇచ్చింది తనకి నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు కలలో కూడా ఇంకో మనిషిని స్వప్న ఊహించుకోలేదు రాహుల్నే తను ప్రేమించింది స్వప్న చాలా మంచిది అని చెప్పేసి అంటాడు ఇక తరువాత అందరూ ఆ మాట వింటారు రుద్రని మొహాన్ని కిందకి దించేస్తుంది రాహుల్ కూడా అలాగే మొహాన్ని కిందకి దించేస్తాడు విడంత పని చేస్తే చేశాడు కానీ మా పేరు మాత్రం బయట పెట్టలేదు అమ్మయ్య చాలు అని అనుకుంటారు ఇక తరువాత వీడిని ఎలా కాదు పోలీసులకు అప్పగించాలి అని చెప్పి రాజు అంటూ ఉండగా తర్వాత నన్ను వదిలేయండి సార్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను కదా నన్ను వదిలేండి ఇంకో ఏ తప్పు చేయను నన్ను మన్నించండి అని కాళ్ళ పడుతూ ఉంటాడు అరుణ్ సరే పోరా ఇక్కడి నుంచి ఇంకోసారి ఏదైనా ఎలాంటి విషయాల్లో నువ్వు కానీ ఉన్నావంటే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వాడిని పంపించేసిన తర్వాత స్వప్న కోపంతో రాహుల్ దగ్గరికి వచ్చి రాహుల్ చంప పగలగొడుతుంది పగలగొట్టి ఏరా కట్టుకున్న భార్యని ఇంతమంది ముందు అవమానిస్తావా నెలతప్పిన భార్యని అని అపురూపంగా చూ అపురూపంగా చూసుకోవాల్సింది పోయి అందరి ముందు అవమానించి నా బిడ్డకి తండ్రివి కాదు అని చెబుతావా చి అసలు నువ్వు మనిషివేనా నీలాంటి వాడు సమాజానికే హీడు అని కొడుతుంది రుద్రాని కూడా ఏదో అనుభూతి ఉండగా ఏయ్ అని గట్టిగా అరుస్తుంది ఇక స్వప్న ఇద్దరు మౌనంగా ఉండిపోతారు ఘోర పరాభవం వాళ్ళిద్దరికీ జరగడంతో కుక్కిన పేనులాగా పాడి ఉంటారు ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక స్వప్న కనకం దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది రుద్రాన్ని చేసిన పనికి అందరూ రుద్రాణిని తిడతారు ఇక నుంచైనా ఇలాంటి నిందలు మానే ఆడపిల్ల మీద నిందలు వేయడం సులభమే కానీ ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా వస్తే కానీ తెలీదు ఇంకోసారి ఇలా చేయొద్దు అని ఆపర్ణ కూడా గట్టిగా బుద్ధి చెప్తుంది ఇక అందరూ బుద్ధి చెప్తారు రుద్రానికి ఇందిరాదేవి ఇలా అంటుంది కనుక నేను క్షమాపణ చెబుతున్నాను నీకు మా కుటుంబం తరపున అలాగే రుద్రాని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను నువ్వు నీ కూతురు కోసం ఎంత పోరాడావో నిజంగా అది చూస్తుంటే నాకే చాలా సంతోషం అనిపిస్తుంది కూతురు కోసం తల్లిపడే ఆరాటం ఎంత గొప్పదో నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది నిజంగా నీ పోరాటం చూసి అందరూ గర్వపడతారు అని ఇక కనకాన్ని అందరి సమక్షంలో మెచ్చుకుంటుంది ఇక ఆ పంతులు గారు అయ్యా సమయం మించిపోతుంది ఈ అవన్నీ పక్కన పెడితే ముందు వాళ్ళ చేత గణపతి హోమం చేయించాలి అని చెప్పి గణపతి హోమం జరిపిస్తూ ఉంటాడు ఇక పంతులు గారు జరిపిస్తూ ఉండగా ధాన్యలక్ష్మి కొడుకును చూసి కోడల్ని చూసి మురిసిపోతూ అపర్ణతో చూసావా అక్క నా కొడుకు కోడలు ఎంత ముచ్చటగా ఉన్నారో వాళ్ళిద్దరి ఈడు జోడు ఎంత బాగుందో అని అంటే ఏంటి ధాన్యలక్ష్మి ఈ మాట నా దగ్గర ఇప్పటికీ చాలాసార్లు చెప్పావు అని అంటుంది అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు ఏంటి మమ్మీ ఎప్పుడు మీ కోడల్ని మెచ్చుకుంటావా నన్ను మెచ్చుకోవా నేను బాలేనా అని అంటాడు నువ్వెందుకు బాగాలేవు నాన్న మీ ఇద్దరు జంట చాలా బాగుంది చూడ ముచ్చటగా ఉంది నాదిష్ట తగిలేలా ఉంది ఏదిష్ట మీకు తగలకూడదు అని అంటుంది ఇక పంతులు గారు అయ్యా గణపతి హోమం అయితే అయ్యింది పెళ్ళి లగ్నానికి ఈ పట్టు బట్టలు కట్టుకొని ఇద్దరు పిట్టల మీద కూర్చోండి వెళ్ళి బట్టలు మార్చుకోండి అని వాళ్ళని లోపలికి పంపిస్తాడు చెరో రూమ్లోకి వెళ్ళి వాళ్ళిద్దరు బట్టలు మార్చుకుంటూ ఉండగా కోపంతో రగిలిపోతున్న రుద్రాణి రాహుల్ ఇద్దరు బయటికి వస్తారు అక్కడ మురళి ఉంటాడు మురళి దగ్గరకు వచ్చి వాళ్ళ బాధని చెప్పుకుంటూ ఉంటారు ఇక మురళి ఎలా అంటాడు మీరు ఎందుకు స్వప్న మీద అంత కోపంగా ఉన్నారు తను చేసిన పని వల్ల ఈరోజు మీకు ఎంత ఘోర పరాభవం ఎదురైంది ఇప్పుడు తన చేతిలో మీరు కీలు బొమ్మలైపోయారు తన దగ్గర మీకు ఏ వ్యాల్యూ లేదు ఉన్న భయం కాస్తా పోయింది విలువ కూడా పోయింది దీనికి అంతటికీ మీరు చేసుకున్నదే అని అంటూ ఉండగా మేము చేసుకోవడం ఏంటి ఈ ఈ స్వప్న మా ఇంట్లో అడుగు పెట్టడమే మా దరిద్రం మేము చేసుకున్న పాపం ఈ స్వప్న నా కొడుకు జీవితంలోకి రాకుండా ఉంటే నా కొడుకు అయిపోయేవాడు నా కొడుకు జీవితం ఎంత బాగుండేది అని తన బాధ చెప్తూ ఉంటుంది ఇక ఆ సమయంలో రగిలిపోతూ ఉంటుంది నా కొడుకు జీవితాన్ని తలకిందులు చేసిన వీళ్ళని ఎవరిని వదలను ఈ పెళ్ళి ఆగిపోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు నేను చేస్తాను ఏదైనా ఒక్క అవకాశం దొరికితే బావుండు అని ఎదురు చూస్తూ ఉండగా ఆ సమయంలోనే అప్పు ఫ్రెండ్ అక్కడికి రావడం వచ్చి తన చేతిలో ఉన్న లెటర్ని రుద్రానికి చూపించడం రుద్రాన్ని అది చదివి అప్పుకి కళ్యాణ్కి మధ్య ఉన్న సంబంధాన్ని ధాన్యలక్ష్మికి చెప్పడం ఇదంతా జరుగుతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు